2019 ఎన్నికల్లో పయ్యావల కేశవ్కు అమ్ముడుపోయామని ప్రణయ్ రెడ్డి చేసిన ఆరోపణలపై వివరణ అడిగేందుకే ఆయన ఆఫీస్కు వెళ్ళామని కానీ ఎవరిపైనా దాడులు చేయలేదని నిఖిల్ రెడ్డి స్పష్టం చేశారు. ఒరవకొండ వైసీపీలో తాము కీలకమైనని ఇలాంటి కేసులకు భయపడేది లేదని ఇప్పటికే అన్ని విషయాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నా మీద ఆరోపణలు చేసినందుకు నేను రుజువులు అడిగినందుకు నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు, అనవసరంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఇటువంటి చిల్లర రాజకీయాలు ఇంకా ఎన్ని రోజులు చేస్తారో, ఇంత చిల్లర రాజకీయాలు, నీకున్న క్రెడిబిలిటీని నీ కొడుకు ద్వారా నువ్వు పోగొట్టుకుంటున్నావని చెప్పదలుచుకున్న ఈరోజు. అదేవిధంగా నేను ఎవరనేది నీకు గుర్తుందా, మీకు గుర్తుందా నేను ఎవరనేది, నేను ఎవరనేది తెలుసా? మా నాన్న చనిపోయినప్పుడు నా వయసు ఎంతో తెలుసా? మా నాన్నని మా తాతని చంపినప్పుడు నా వయసు ఎంతని మీకు తెలుసా? నా వయసు 4 సంవత్సరాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు నేను కానీ నా తల్లి కానీ ఏ రోజు మిమ్మల్ని చేయి జాపి సాయం అడిగిన రోజు లేదు. ఈరోజు వరకు నేనేం ఎదిగినా ఏం సంపాదించినా ఏం చేసినా నా స్వతహాగా చేసినా ఏం స్వతహాగా పెరిగిన అంతేగాని ఈరోజు మీకోసం ఇంకా కష్టపడి చేసిన, మన కోసం కష్టపడి చేసిన, మన కుటుంబం కోసం చేసిన, కానీ ఈరోజు నా మీదనే బురద చల్లాలనుకుంటే ఇంకా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏమి జరుగుతున్నాయి, ఏమి ఏమి నిజాలు అనేవి ప్రజలే నిర్ణయిస్తారు. అదేవిధంగా ఎన్నో ఇప్పుడు నీ కొడుకు ప్రణయ్ రెడ్డి ఎన్నో భూ కబ్జాలు చేస్తున్నాడు, ప్రతిరోజు ఒక న్యూస్ వస్తూ ఉంది. అయినా కూడా మేము ఏ రోజన్నా మాట్లాడినామా, ఏ రోజన్నా విమర్శించినామా? ప్రతి ఒక్కరు అన్నారు కమ్యూనిస్ట్ నారాయణ రెడ్డి భూములు వంచితే కమ్యూనిస్ట్ నారాయణ రెడ్డి మనవడు ప్రణయ్ భూములు లాక్కుంటున్నాడని అన్నారు. మాకెంత కోపం ఉంటుంది, మాకెంత ఆవేశం ఉంటుంది. అటువంటిది నీ కొడుకుని నువ్వు క్రమశిక్షణలో పెంచలేక, క్రమశిక్షణలో పెట్టలేక ఈరోజు నా మీద చిన్న మీద నీ కొడుకులు అనుకుంటున్నావో లేదో నాకు తెలియదు. ఈరోజు మా మీద ఇటువంటి దుష్ప్రచారానికి లోనందుకు మరి మీకు సిగ్గుగా అనిపిస్తుందో లేదో మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్తున్నా. కానీ కొన్ని సెక్షన్లు పెట్టినారన్న వరకు మనకు సమాచారం, ఆ పూర్తి ఎఫ్ఐఆర్ వచ్చేంత వరకు మనం చెప్పేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఉన్నాను. ఎవరైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టినారో ఆ అబ్బాయి పేరు సింగాడి ధనరాజ్, సింగాడి ధనరాజ్ మాజీ ప్రస్తుత జడ్పీటీసీ తిప్పైసారాల అబ్బాయి. ఆ రోజు జరిగిన సంఘటన ఏమి అంటే పలుమార్లు ప్రణయ్ రెడ్డి, అంటే నా తమ్ముడు ప్రణయ్ రెడ్డి, మా సమీప బంధువులతోనూ మరియు మిత్రులతోనూ నా గురించి మరి మా పెద్దనాన్న గురించి మధుసూదన్ రెడ్డి గారి గురించి చెడు ప్రచారం చేస్తున్నాడు. ఏమని 2019 ఎలక్షన్లో మేము ప్రత్యర్థి పార్టీ వాళ్ళతో అంటే పయాల కేసులతో మేము డబ్బులు తీసుకొని వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్నాము అని వ్యతిరేకంగా చేసినాము, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరితో చెప్పడం వలన ఆధారాలు ఏమున్నాయని చెప్పేసి అడిగేదానికని వాళ్ళ ఇంటి దగ్గరికి పోవడం జరిగింది. ఆ రోజు 8వ తారీఖున నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని పోయి దండియటం జరిగింది. ఆ తోపులాటలో బై మిస్టేక్ ఈ అబ్బాయి ధనరాజ్ అనే అబ్బాయికి తగటం జరిగింది అని వెంటనే బాబు ధనరాజ్ బై మిస్టేక్ తగిలింది నీకు అని చెప్పి వెంటనే ఫోన్ చేసి సారీ కూడా చెప్పడం జరిగింది. మరి అబ్బాయికి ఇష్టం లేకపోయినా ఇది బలవంతంగా ఒకరి ఎదుగుదలని కోరుకోలేక తట్టుకోలేక ఇవన్నీ చేస్తున్నారు. నీతి నిజాయితీ అంటారు, ఇదా నీతి నిజాయితీ? నీతిగా పెట్టండి కేసు, ఏం జరిగిందో నీతిగా పెట్టండి కేసు, ఒప్పుకుంటారు జనాలు. నేను మాట్లాడిన ఎవరు మాట్లాడిన నీతిగా ఏం జరిగిందో అది పెడితే వాస్తవాలను చూపించండి. అవాస్తవాలను తీసుకొని వచ్చి ఇది కరెక్ట్ కాదు, దయచేసి మీ అందరి సమక్షంలో నేను జిల్లా అధికారులని పోలీసుల్ని ఒకటే కోరుకుంటున్నాను, కేసులో ఎటువంటి న్యాయం ఎట్లా ఉంది వాస్తవాలను చూసి కేసు కడితే మంచిదని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాను.